వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను శంకరి బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మల్కాజ్గిరి ఆనంద్ బాగ్ చౌరస్తాలో తెలంగాణ వీరనారి చిట్యాల ఐలమ్మ 36వ వర్ధంతి సందర్భంగా లక్ష్మీ నరసింహ రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ఆర్ సతీష్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా రజక సంఘం ప్రధాన కార్యదర్శి కాసల్ర నాగరాజు మాట్లాడుతూ చిట్యాల ఐలమ్మ భూమి కోసం భక్తి కోసం పిడికెడు మెతుకుల కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం కుల మత భేదాలు లేకుండా ప్రజల కోసం పోరాటం చేసిందని కానీ రాజకీయ పక్షాలు చులకన చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ప్రతిష్ఠించాలని ఐలమ్మ జయంతి వర్ధంతిని ప్రభుత్వం నిర్వహించాలని ఐలమ్మ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చి భవిష్యత్ తరాలకు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి నడిబొట్టు మల్లేష్ రాచకొండ పరశరాములు బసవరాజు రాములు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రాన్ని సాధించుకున్నాక ఆమె ఎవరో తెలియనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తా ఉంది అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాకలైలమ్మ వర్ధంతి జయంతిలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి అదే విధంగా ట్యాంక్ బండ్పై చాకలైలమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పేసి మన రజక సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాము అట్లాగే చాకలైలమ్మ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేందుకు పాఠ్య పుస్తకాల్లో చేర్చి విద్యార్థులకు మన ఐలమ్మ చరిత్రను అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లిగా సాకల ఐలమ్మను ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా నేడు భారతదేశానికి స్వాతంత్రం 75 సంవత్సరాలు అయింది వచ్చి నేటికి రజకులు దరిద్రంగా అనేక ఆటుపోట్లతో దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఎస్సీలకు దళితులకు అయితే ఏ విధంగా దళిత బంధు ప్రకటించిందో మన రజకులకు కూడా అలానే బంధు ప్రకటించి ప్రతి రజక కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా నేడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు 18 రాష్ట్రాల్లో రజకులను ఎస్సీల జాబితాలో చేర్చారు ఇంతవరకు మన రాష్ట్రంలో ఎస్సీలుగా రజకులను చేర్చడం లేదు బీసీలుగానే పరిగణించబడుతున్నాం అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి ఆమోదింపజేసి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై తెలంగాణ జై రజక జై రజక జై జై రజక